అరే రే పెళ్ళు ఏంట్రా చిట్టమ రెండు రోజుల నుంచి దుకాణం మూసేసింది. ఏమో రెండు రోజుల నుంచి చూపేమో ఆకాశం అంక, పిలిస్తే పలకట్లేదు, మూలుగుతుంది. ఆ మూలుగు కూడా చిలకలాగా అంటుంది. మరి డాక్టర్ చూపించిపోయాడ్రా? మొన్న అమెరికా నుంచి వచ్చింది అమరావని సమరం గారి తాలూకు వాడి స్పెషలిస్ట్ టెస్ట్ చేస్తుంది. Oh my god, she is suffering with peninsula fever. Peninsula? Yes. Adhen jappu? Peninsula nagaramlo jog pencil ana aina kanipettaru ee jappuni. Anduke aina perutho peninsula fever ani pilustaru. Mana deshamlo Laila Majnu ki Salim Anarkali ki vachindi. Purana kalamlo Shivuni chusi Parvati ki vachindi. Noonelu apadam badiyam veginattu ime shariram virahamto vegutondi. Maarthi eniki maandu leda? Undi. తమలపాకుల వైద్యం. తమలపాకులు? అవును, ఆ కాలంలో తామరాకులు కప్పేవారు. లేటెస్ట్ గా తమలపాకులు కప్పుతున్నాము. ఉష్ణం ఉష్ణీన శీతలం వేడి వేడిని గుంజును. పోయి 1000 తమలపాకులు తెమ్ము. ఈమె పెనిన్సులా ఫీవర్ కి కారణమైన అస్మార్ట్ గా ఎక్కడ మిస్టర్ బెన్, వెయ్యిన్నో కాకులు తీసుకురమ్మా. అదేమిటి ఒక ఆకు ఎక్స్ట్రా అడిగారు ఎందుకు? నాకు నువ్వు పెనిన్సులా ఫీవర్ వచ్చేలా ఉంది. పెద్ద సైజు కలకత్తా ఆకు తీసుకురా. డాక్టర్ గారు, ప్రాణానికి ప్రమాదం లేదు కదూ? చెప్పేట్, లోపలికి చూడకము. అమ్మో, ఇది తమల పాక తారుడ బర్రేఖ. ఏమైంది నాకు? ఎదురింట్లో ఉన్న అబ్బుల్ని చూసి నీ హృదయమనే బీచ్లు కెరటలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఎలాగైనా అతన్ని నీ సొంతం చేసుకోము, లేకపోతే వాయుగుండం తుఫాన్ గా మారి తీరాన్ని తాకుతుంది. టైటానిక్ బద్దలైనంత ప్రమాదం. అతనంత తేలిక దొరికే మనిషి కాదు. వెనక్కి వెళ్ళి కౌగిలించుకోగలవా? ముందు పళ్ళు రాలగొడతాడు. ఓ మై గాడ్, కనీసం అతని ప్యాంటు షర్టు సంపాదించి వాటిలోకి దూరే. నీలో కొంచెం రిలాక్సేషన్, అతనిలో రియాక్షన్ మొదలవుతుంది. శరీరంలో 1000 వోల్ట్ల విద్యుత్ ప్రవహించుచున్నది. ఈ షర్ట్ వేసుకుని అలాగే ఫుల్ ప్యాంట్ తో వెళితే రిజల్ట్ నిల్లు వస్తుంది. శృంగారం వరకు పోస్తూ వెళ్ళాలి. ఏ నిఖరు వేయము. యా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక వెళ్ళదా? ఆగము. అపోజిషన్ క్యాండిడేట్ సింపుల్ చూస్తే చాలు, జెండా ఎత్తి జై కొట్టాలని చూస్తాం. కంట్రోల్, కంట్రోల్. అమ్మో, ఆ పిల్లమ్మో పోతులు మరదు, ఇదేమో మన మాట పెరదు. లోపలికి పోవడం అదేంటి? వెళ్ళిపోయాడు. బాచ్చకు బాచ్చ రియాక్షన్ ఇచ్చింది. గుండెకు గుండె రియాక్షన్ ఇవ్వాలంటే ఈ వయాగ్రా టాబ్లెట్స్ వాడాలి. బట్ ఇది చాలా కాస్ట్లీ. అతను దొరకాలే గాని ఈ టిఫిన్ సెంటర్ మొత్తం రాసిస్తాం మీకు. ఇంతకీ వయాగ్రా వేసుకుంటే ఏమవుతుంది? పురుషులకు స్త్రీల మీద విపరీతమైన లైకింగ్ ఏర్పడడానికి అమెరికాలో దీన్ని లేటెస్ట్ గా కనిపెట్టారు. ఈ బిళ్ళల్ని మా అబ్బుల చేత మింగించి అతన్ని ఒంగోలు గిత్తలాగా అని అట్టించిడి దూకించాలి. చాలా కష్టమైన పని. నాకేంటి? నిజంగా వాణ్ణి నా వాణ్ణి చేస్తే ఈ హోటల్ మొత్తం నీకు రాసిచ్చేస్తా. ఏంటి అంటే చిట్టమ్మ టిఫిన్ సెంటర్ కొట్టేసి కోట్లింగం టిఫిన్ సెంటర్ అని రాయిస్తావా? ఓకే,
గురుడి వయాగ్రా టాబ్లెట్స్ మింగాడంటే నయాగ్రా జలపాతం లాగా జల 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 పెట్టి దూసుకుంటూ నీ దగ్గరకు వచ్చేస్తాడు. నువ్వు మాత్రం ఆగ్రాలో కాటేజ్ బుక్ చేసుకుని రెడీగా ఉండు. ఇక చూడు, పిండి పిండి చేసి పాలలేసి తాగిస్తా, ఆ తర్వాత నా స్వామి రంగా. కోట్లింగా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కాల్ మీ ఎస్కేఎల్ గమ్ కోట్లింగం. 24 గంటల్లో కోట్లింగం టిఫిన్ సెంటర్ ఓనర్ అని పిలవాల్సి వస్తుంది. నేను 100 సార్లు చెప్తే ఒకసారి చెప్పినట్టు. త్వరగా నీళ్ళు పెట్టు, భక్తులు వస్తున్నారు. పెడతాం, ఎందుకు పెట్టాం? 30,000. సాంబార్ పొడి ఎక్కడ పెట్టాడు ఈ కోటిలింగం? నేనేదో వాత కలుపుకున్నానురా బాబు. వారని కంగాణంలో పోసినట్టు అయిపోయింది కదరా. చెయ్యాల్సిన పని చేయ నీరు. ఇంకొంచెం పోయి అబ్బా అబ్బులు, సాంబారు అదిరిందయ్యా. ఇప్పుడేది ఇప్పుడేది నాయన. ఏంట్రా ఎదుగుతున్నావు? ఇక్కడ పొడి పెట్టాను, కనపట్టలేదు. అది సాంబార్ పొడిగా? సాంబార్ లోనే కలిపాను. సాంబార్ లో కలిపావా? ఎమ్మ టేస్ట్ గా ఉందని ప్లేట్ల మీద ప్లేట్లు లాగిస్తున్నారు వృద్ధ భక్తులు. వృద్ధ భక్తులు తాగారా? ఇంకా ఏం నిలబడతారు? ఏదైనా పట్టుకోలేం. ఏ పరిస్థితిలో ఉన్నారో ఏంటో. ఈ ముసలాడికియ్యాలో ఇంకా ఇవ్వవేంటయ్యా? ఏమంటావు అమ్మా? నువ్వు ఇచ్చిన టాబ్లెట్లన్నీ పిండి పెట్టి అక్కడ పెడితే మా గురుడు సాంబార్ లో కలిపి వాళ్ళందరికీ పోసాడు. ఆ ముసలాడని చూడమ్మో. ఇందులో నచ్చుమ్మ తమిళంలో ముద్దమ్మా, మలయాళంలో గుమ్మ ఏదోటి ఇవ్వమ్మా, హిందీలో నచ్చుమ్మ తమిళంలో ముద్దమ్మా, మలయాళంలో గుమ్మ ఏదోటి ఇవ్వమ్మా.